నమస్కారం హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు శిరీష ముందుగా ముఖ్య అంశాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ విశాఖ డుమ్రిగూడ మండలంలో విషాదం ఓ విద్యార్థి కాళ్ళు జారి గడ్డలో పడి మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 152వ గాంధీ జయంతి వేడుకలు దుకాణాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు లక్ష నుంచి 5 లక్షల వరకు ఫైన్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం సచివాలయంలో 152వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ రావెల నాగేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగేంద్ర మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు యావత్ భారతదేశం పూజించే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ అని తెలిపారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారిని ఎదిరించి శాంతియుతంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర ఫలాలు అందించి ప్రపంచ చరిత్రలోనే జాతిపితిగా నిలిచారన్నారు అహింస మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో అందరం నడవాలని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాముడు పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని మాజీ సైనికోద్యక్షుల సంక్షేమ సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు మాజీ సైనికులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి రక్షణగా నిలిచే సైనికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన మాజీ ప్రధాని భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు ఇరువురి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడిచి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు కెప్టెన్ రాముడు సెక్రటరీ సీను బలిరెడ్డి ఓబన్న వెంకటయ్య తైతర్లు మాజీ సైనికులు పాల్గొన్నారు అందరూ కూడా కరోనా మీద జాగ్రత్త తీసుకోవాలని మోడీ గారు చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు వీటన్నిటికీ తమ వంతు బాధ్యతగా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను ముఖ్యంగా గాంధీ గారు కలలు కన్నారు స్వచ్ఛ భారత్ గ్రామ స్వరాజ్యం అనేటువంటిది ఆయన నినాదం ఆయన స్ఫూర్తితో ఆయన తర్వాత ఈరోజు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా తయారు చేయాలి మామూలుగా ప్రపంచంలో ఎవరైనా మనం భారతదేశం నుంచి ఏ దేశానికైనా వెళ్తే డర్టీ ఇండియన్ అనేటువంటి ఒక అపోహ భారతీయుల మీద నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు షేక్ రఫీ అనే వ్యక్తిని హత్య చేసిన వారిని పట్టుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు తెలియజేశారు రఫీ అనే వ్యక్తిని అందరూ కలిసి పాడుబడిన ప్రదేశం వద్దకు తీసుకుని పోయి ఇష్ట ప్రకారం కర్రలతో కొట్టినందున చనిపోయినట్లు తెలిపారు మృతదేహాన్ని సాక్ష్యం మరుగున పరిచే క్రమంలో ఆటోలో తీసుకుని పోయి చింతారెడ్డిపాలెం రెవెన్యూ పరిధికి చెందిన పద్మావతి గ్రీన్ సిటీ లేఅవుట్ ప్రక్కన గల పాలూరు రవీంద్ర అనే అతని పొలంలో గుంత తీసి పూడ్చిపెట్టినట్లు వెల్లడించారు ముద్దాయిలు ఏ1 ఏ3లను పద్మావతి గ్రీన్ సిటీ లేఅవుట్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు అలాగే బాగు చేయటము అలాంటి పనులు చేస్తూ ఉంటాడు అలా నమ్మి వచ్చిన వాళ్ళలో కొంతమంది అప్పులు పాలయ్యి దగ్గరకు చెప్పుకున్నప్పుడు అప్పులు తీరాలంటే ఉత్తరీలు మనకి తవ్వకాలు దొరుకుతాయి ఉత్తరీలు దొరికితే మనం ఒకేసారి ఈ అప్పులను తీరిపోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇక్కడికి 10 మంది పైగా పరిచయం అయ్యారు పరిచయం అయిన వ్యక్తుల దగ్గర కొంత విడతలు విడతలుగా తీసుకోవడం దర్గా దగ్గర పూజ చేయటం లేదు కొన్ని ప్లేసులకి మార్పుల ప్రాంతాల్లోకి ఒకరిద్దరు తీసుకెళ్ళి అక్కడ చిన్న పూజ నిర్వహించడం ఆ పూజకి సంబంధించి 10,000 20,000 అలా తీసుకోవడం జరిగింది ఈ క్రమంగా ఇట్లా రకరకాల టూ ఇయర్స్ జరుగుతూ ఉంది 2 ఇయర్స్లో ఇక్కడికి 11 మంది వారికి డబ్బులు వివిధ రకాలుగా ఇచ్చారు వీళ్ళు పదే వచ్చి అడగడం జరుగుతూ ఉంది ఇతను వేరే చాట్ ఉన్నాయి నిధులు చేస్తున్నాము అవి తీసుకొచ్చాను వేరే చాట్ పెట్టాను 4 నెలల తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాత అది ఓపెన్ చేయాలి అప్పుడు ఆ నిధులు తీసుకుని పంచుతాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలో ఈ నెల పోయిన నెల 3వ తారీఖున అతని రమ్మనే అందరం కలిసి కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నెల్లూరు పిలిపించడం జరిగింది అతను పొదలకూరులో
మూడు తారీఖు ఉదయాన్నే బయలుదేరి నెల్లూరు పోయాడు. అక్కడి నుంచి వాళ్ళు బస్టాండ్ దగ్గర కలిసి అతన్ని అవకాశంలో హైవే పక్కన తీసుకెళ్లి చెరువు చెట్ల దగ్గర కూర్చుని దాని మీద అక్కడ డిస్కషన్ పెట్టారు. అక్కడ మన మా ఎంక్వైరీ ప్రకారం 11 మంది ఇతనికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వివిధ రకాలుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూర్చుని అతను తట్టి చేశారు. బాగా ఆ తట్టి చేసే క్రమంలో అతను కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు అతను మళ్ళీ వేరే ఇది ఉంది, నేను తీసి దాచిపెట్టాను, ఇస్తానని చెప్పాడు. అయినప్పటికీ ఆవిడ నమ్మక వాళ్ళ తెలిసిన వాళ్ళని కూడా పిలిపించి బెదిరించడం జరిగింది. వాళ్ళు భయపడి ఇతను మేము మళ్ళీ ఆయన రాగానే ఇప్పిస్తాము అని చెప్పేసి తిరిగి వచ్చేసాడు. కానీ వాళ్ళు భయపడి అతను కొట్టిన సంగతి చెప్పలేదు. వీళ్ళు కొట్టే క్రమంలో చిన్న చిన్న దెబ్బలో కొట్టడం, తర్వాత నెత్తి మీద కొట్టే హెడ్ ఇంజరీస్ అయ్యి ఆ పక్కనే వాళ్ళ కళ్ళలో బాగుపడి మన ఇద్దరు అక్కడేసిపోతే పడిపోయాడు. చనిపోయాడని చెప్పి గ్రహించిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళు బయటకు వస్తే విషయం బయటకు వస్తే బాగోదన్న ఉద్దేశం మీద అందరూ కలిసి మా డెడ్ బాడీని దగ్గరలో ఉన్న చిన్న చెట్ల మధ్య పూజ చేసి ఎవరికి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 27 వరకు గ్రామస్తులు ఆ కుటుంబంలో ఉదయపీకులు దేవులాడి వివిధ ఏరియాల్లో దేవులాడిన తర్వాత 27 తారీఖు మన పొదలగూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఎంక్వైరీలో ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే నిధులు ఇచ్చారో వాళ్ళని విచారించారు. నెల్లూరు జిల్లా మనబోలు మండలం ఎంపీపీగా గుండాల వజ్రమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నెట్కేఫ్ చైర్మన్ దాసరి భాస్కర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ అనుభవం కలిగిన వజ్రమ్మ ఎంపీపీ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా తిక్కవరపు వెంకటరమణారెడ్డి కూడా రాజకీయంగా ఎదిగిన కుటుంబమని, వారు కూడా మండల స్థాయిలో గుర్తింపు కలిగిన నాయకుడన్నారు. ఎంపీపీ వజ్రమ్మ వైస్ ఎంపీపీ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, తాము ఈ స్థాయికి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షులుగాను మండల అధ్యక్షులుగాను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ పూజా కార్యక్రమాలు భగవత్ సంకల్పంతో వాళ్ళిద్దరిని కూడా మేము వాళ్ళ వాళ్ళ చైర్స్ లో వాళ్ళు కూర్చోబెట్టే మాత్రం కార్యక్రమంలో ఇప్పుడే పూజా కార్యక్రమంలో ఒక శుభగడియలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వజ్రమ్మ గారిని వైస్ ప్రెసిడెంట్ గా, మండల వైస్ ప్రెసిడెంట్ గా తిక్కవరపు వెంకటరమారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ఈరోజు అధికారికంగా మంచి శుభగడియల్లో వాళ్ళ పదవి బాధ్యత తీసుకున్నందుకు వాళ్ళకి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక అభినందనలు. అంటే ఈరోజు ఇక్కడ మండల స్థాయి మండల వైస్ ప్రెసిడెంట్ గా చేసిన దానికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉండే నాయకుడికి, మరుగోలు నాయకుడికి, మొత్తం మండలంలో ఉండే అందరికీ నా శుభాకాంక్షలు. శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో ఈ స్థాయికి తెచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఈ మండలంలో ఉన్న నాయకులకు అందరికీ, విలేకరులకు అందరూ నా వంతు కృషి చేసి వాళ్ళ సహాయక సహకారాలతో ఇంత దూరం ఈ ఎంపీపీ స్థానానికి రప్పించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు శరత్ స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్స్ మరియు కళాశాలలను నిర్వీర్యం చేయాలని జీవో నెంబర్ 3542 రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని, అదే సందర్భంలో నెల్లూరు జిల్లాలోని కళాశాలను పూర్తిగా నిలిపివేసినట్లు, అక్కడ చదువుతున్న విద్యార్థులను నడి రోడ్డు మీద నిలబెట్టినట్లు తెలిపారు. ఆ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని మరియు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్ఆర్జే డిగ్రీ కళాశాలలను నిర్వీర్యం చేయవద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆత్మకూరు టౌన్ కమిటీ డిమాండ్ చేసింది. జవహర్ భారతి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా ప్రభుత్వ కళలకి తరలించారు. కానీ అక్కడున్నటువంటి స్టూడెంట్స్ని ఏ కళాశాలలో జరిపించారనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థుల్ని మాత్రం అదే కళాశాలలో ఉండే ఉంచి ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థులకు చదువు అందించాలంటే ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని వెంటనే ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు చొరవ తీసుకొని ఎయిడెడ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పేద విద్యార్థులు చదువుకునే దానికి ఆసరా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. కేజీహెచ్ని సందర్శించి వార్డుల్లో తిరిగి రోగులను ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు పరామర్శించారు. విశాఖ ఏజెన్సీ డుమ్రిగడ మండలం గుంటకన్నెల పంచాయతీ కే జాముగడ గ్రామానికి చెందిన జి అప్పలమ్మ అనే గిరిజన మహిళ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతుందని, ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ స్కాన్లు తీసే మిషన్ పాడైందని సిబ్బంది చెప్పినప్పుడు ట్రైబల్ సెల్కు వెళ్లి అడిగితే సరైన సమాధానం లేదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెసేజ్ చూసి హుటాహుటీన కేజీహెచ్ కు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు చేరుకుని
రోగులను పరామర్శించి వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్నటువంటి వైద్యాన్ని వైద్య సేవలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక పేషెంట్ చూడడానికి నిలిచాను, అతనికి బ్రెయిన్ డ్యామేజ్ జరిగినట్టుంది. వాళ్ళకి ఎంఆర్ఐ తీయాలంటే ఇక్కడ లేదు. ఓకే, దట్స్ ఫైన్. రిపేర్ ఇచ్చినప్పుడు బయట చేయించాలి కదా. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని కంబాల చెరువు పార్క్ లో గన్నికృష్ణ చేతుల మీదుగా బాలయోగి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేశారు. కంబాల చెరువు పార్క్ లో గన్నికృష్ణ చేతుల మీదుగా బాలయోగి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. గన్నికృష్ణ స్వర్గీయ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, తెలుగుదేశం మహిళలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాటన్ బ్యారేజ్ పైకి తరలి వస్తున్న సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఎక్కడైతే రోడ్లు సమస్యలు ఉన్నాయో ఆ రోడ్ల సమస్యలు ప్రతి చోట కూడా వీడియోస్ ఫొటోస్ తీసి జనసేన పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ గారు 2 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు మీరు రోడ్ల కార్యక్రమం, రోడ్ల నిర్మాణం కానీ మీరు కొనసాగించలేని ఎడల 2 అక్టోబర్ నేనే స్వయంగా వచ్చి శ్రమదానం చేసి మేమే రోడ్లు పూడ్చుకుంటాం, జన సైనికులు అందరూ కలిసి రోడ్లు పూడ్చుకుంటామని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 2-3 నుంచి 2 అక్టోబర్ వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణం అన్నది ఎక్కడా కొనసాగించలేదు, ఎక్కడా మొదలు పెట్టలేని పరిస్థితి మనం రాష్ట్ర ప్రజలందరూ చూసాం. కానీ ఈరోజు 2 అక్టోబర్ పవన్ కళ్యాణ్ గారు ధవళేశ్వరం ఆనకట్టు పైన రోడ్ల నిర్మాణం అసలు పరిస్థితి బాగోకపోవడంపై 2 అక్టోబర్ ఇక్కడికి వచ్చి శ్రమదానం చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక దుకాణంలో ఎక్స్పైర్ అయిన మ్యాగీ ప్యాకెట్లు అమ్ముతున్నారని కస్టమర్ల ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ ఆ దుకాణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా బండారు నాగధనరాజు అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం కొత్తపేటలో ఒక దుకాణంలో సరుకులు కొనగా అందులో ఎక్స్పైర్ తేదీ అయిపోయిన నూడిల్స్ ప్యాకెట్లను సదరు దుకాణందారుడు తనకు అమ్మినట్లు తెలిపారు. కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ వారికి ఇచ్చిన వాట్సాప్ ఫిర్యాదును స్వీకరించి ఈ రోజు అధికారి వారు వ్యాపార సంస్థను సందర్శించి అక్కడ ఉన్న వస్తువులను, సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించగా వారి తనిఖీలో ఎక్స్పైర్ అయిన 500 రూపాయల విలువ చేసే టీ పౌడర్ ప్యాకెట్లు 50, చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లు 10 లభించాయి. వాటిపై పంచనామా నమోదు చేసి కేసును కాకినాడ జేసీ కోర్టుకు పంపించారు. అక్కడ అధికారి వారు విచారణ జరిపించి 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి బూర్ల శ్రీనివాస్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కంప్లైంట్ చేసి సదరు జిల్లా ఆఫీసర్ వారు నాకు అది కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి ఆ షాప్కి వెళ్ళి తనిఖీ చేసి ఏదైనా స్టాక్స్ ఉన్నాయో లేవో చూసేసి ఉంటే స్టాక్స్ సీజ్ చేసేసి కేసు రాసేసి ఫర్దర్గా ఏదైనా అనుమానపూర్వకంగా ఏదైనా ప్రోడక్ట్ ఉన్నాక శాంపుల్ తీసి చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగానే ఈరోజు మన కొత్తపేటలో ఉన్నటువంటి లహరి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్కి వచ్చి మేము ఇక్కడ తనిఖీ చేశాము. తనిఖీలో భాగంగా సుమారు 1 కేజీ బావు ఎక్స్పైర్ అయిపోయినటువంటి టీ పొడి దొరికింది. ఒక 250 గ్రాములు అంటే 25 ప్యాకెట్లు సుమారు చిన్నపిల్లలు తినేటువంటి పఫ్, కార్న్ పఫ్ ప్యాకెట్లు దొరకడం జరిగింది. వాటిని సీజ్ చేసేసి మేము ఇక్కడ ఇప్పుడు పంచనామా రాస్తున్నాము, మధ్యవర్తి నామా.
మధ్యవర్తనామా ఏంటంటే మేము తీసుకెళ్ళేసి జేసీ కోర్టులో మేము సబ్మిట్ చేస్తాం. జాయింట్ కలెక్టర్ గారు అడ్యుకేషన్ ఆఫీసర్ సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు దానికి విచారం చేసి ఫైన్ వేస్తారు. ఫైన్ అనేది 2 లక్షల దాకా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంది దీని మీద. మాజీ లోక్సభ స్పీకర్ శ్రీ జీఎంసీ బాలయోగి 70వ జయంతి సందర్భంగా స్థానిక కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధి కోసం ఎప్పుడూ పరితపించే వ్యక్తి, ప్రజల గుండెల్లో మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా అభివర్ణించారు. యానం, ఎదురులంక బ్రిడ్జి, రావులపాలెం, వశిష్ట గోదావరి నదులపై బ్రిడ్జిలను, గన్నవరం డ్యాం, 216 జాతీయ రహదారి, అమలాపురం పట్టణంలోని మినీ పార్లమెంట్, అంబేద్కర్ భవన్, కోనసీమ చుట్టుపక్కల ఉన్న అన్ని గోదావరి ఏటుగట్ల నిర్మాణం, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి కోనసీమను ఒక అందాల సీమగా రూపుదిద్దిన మహానేత ఒక్క బాలయోగి మాత్రమే అని ఈ సందర్భంగా బండారు గుర్తు చేశారు. ఆయన చిరస్మరణీయుడు. ఆయన స్మరించుకోవడం అనేది మనందరి యొక్క ఇది. ఆయన ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు ఎన్నలేనటువంటివి. మరి ఆయనతో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం నా జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆయన ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఎంతో పరితపించేవారు. ఏది సాధించాలన్నా సాధించే గొప్ప మరి శక్తివంతుడు బాలయోగి. రాజమహేంద్రవరం వై జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల వైద్యశాల వ్యవస్థాపకులు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవిందులు ఆవిష్కరించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అల్లు రామలింగయ్య కళాశాల ఆవరణలో 2 కోట్ల రూపాయల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనేనని అన్నారు. నా మొదటి 3 సినిమాలు పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలో చిత్రీకరణ జరిగినవే అన్నారు. నాది అల్లు రామలింగేది గురు శిష్యుల సంబంధం వంటిదన్నారు. బిజీగా షూటింగ్ లో ఉండడం వల్ల, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని మందులు వాడినా కడుపులో మంట తగ్గేది కాదని తెలిపారు. మేకప్ వేసుకోలేదు ఇక్కడ పునాది రాళ్ళు. ఒక పునాది రాళ్ళు, 2వ సినిమా ప్రాణం ఖరీదు, 3వ సినిమా మనూరి పాండవులు, అన్నీ కూడా రాజమండ్రిలో జరిగినాయి చుట్టుపక్కల. సో నటుడుగా ఎదుగుతున్న సమయంలో ఇక్కడుండే మనుషులు కానీ, ఇక్కడ నేల కానీ, ఇక్కడ నీరు కానీ, గాలి కానీ నాకు తెలియని ఉద్వేగాన్ని నేను దూరవుతున్నాను. అలాంటి మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ రావడం నాకు అంతే ఉత్సాహంగా ఉంది. సో థ్యాంక్ యూ రాజమండ్రి. ఈరోజు మురళీమోహన్ గారికి చెప్పాను, శత జయంతి ఉత్సవాలు ఆయన పూర్తి 1 సంవత్సరాలు అవుతుంది. మా కుటుంబానికి చాలా ఆప్తులైన మురళీమోహన్ గారికి, మా బావగారు వెంకటేశ్వరరావు గారికి, మాకు సన్నిహితులు వీర్రాజు గారికి, మనందరికీ ప్రిన్సిపాల్ భగవాన్ గారికి అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మాట్లాడడానికి ముందు ఇద్దరిని తలుచుకోవాలి. మా తండ్రి గారైన అల్లు రామలింగ గారిని, హనీమాన్ గారి. అధికారులు ఒక వితంతురాలని వేధించడంతో ఆ వేధింపులు భరించలేక పాయిజన్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఇంటిని వితంతువు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆడబడుచు బోళ్ల శ్రీదేవికి 6 లక్షల రూపాయలకు అమ్మిందని, ఇందుకు సంబంధించి ఇరువురు 100 రూపాయల స్టాంప్ పేపర్పై లావాదేవీలు జరిగినట్లు, భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా నోటరీ చేయించుకోవడం జరిగిందని బంధువులు తల్లిదండ్రులు తెలిపారు. ఇటీవల నాగజ్యోతి తన ఇంటిని తనకు ఇచ్చేయాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వార్డు సచివాలయ VRO దుర్గాప్రసాద్, RIలు,
శుక్రవారం ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే జైలుకు పంపిస్తామని వీఆర్ఓ దుర్గాప్రసాద్ కేకలు వేసి దుర్భాషలు ఆడారని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. దాంతో జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాధితురాలు బొల్లా శ్రీదేవి మీడియాతో వాపోయింది. వాళ్ళ సీదే కొనుక్కుంది 6 లక్షలు పెట్టి ఒకసారి అవ్వలేదండి. తపాలుగా ఇచ్చి వైద్యం చేయించుకోవడానికి ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ఉండేదండి. వైద్యం చేయించుకోవడం 1,50,000, 2 లక్షలు అలాగా తపాలుగా చెప్తే మా అబ్బాయి ఒక అబ్బాయి ఉండి కూడండి. ఆ అబ్బాయి 3 నెలలు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాజమండ్రి పార్లమెంటు జిల్లా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మరియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ సేవ సమర్పణ్ అభియాన్ 20 రోజుల కార్యక్రమంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం, గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు, మొత్తంగా 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు, చిత్రాలను ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించి ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు. ఈ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరి కన్వీనర్ గారు రంగబాబు గారు, అలాగే మన ఉడ్డవాటు రంగప్రసాద్ గారు, సతీష్ గారు అందరి ఆధ్వర్యంలో మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ జిల్లా వ్యాప్తంగా, రాజమండ్రి జిల్లా వ్యాప్తంగా కూడా మరి అలాగే స్కూల్స్ ఇలాగ సమ్స్ ఏరియాలో ప్రతి చోట కూడా మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చారు, 2 వ్యాక్సిన్లు అంటే దాదాపుగా 140 కోట్ల ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరికి కూడా 2 వ్యాక్సిన్లు. మరి ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ ఇదొక అధ్యాయం అది. మరి దాన్ని కూడా థ్యాంక్ చెప్తూ మోడీ గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ కార్డు లెటర్ రాయడం. ఏదైతే తడు రూరల్ స్థానిక 27వ వార్డు సచివాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ శ్రీచంద్ర నాగేశ్వర్ నూతనంగా విడుదల చేసిన పెన్షన్లను వైఎస్ఆర్ పెన్షన్ కార్డును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందిస్తున్నారని తెలిపారు. పేదవారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏర్పరిచిన ఈ ప్రభుత్వానికి ఎప్పుడు అండగా. తూర్పు గోదావరి రాజమండ్రిలో రాజమండ్రి అర్బన్ అడిషనల్ ఎస్పీ లతా మాధురి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హుక్కుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్లో బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అనుమతిని అడిగారు. సుమారు 20,000 మంది సభకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున కరోనా కేసులు మరోసారి విజృంభిస్తాయని తెలిపారు. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అందువల్ల సభావేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించామని తెలిపారు. వారి నుంచి ఇంకా ఎటువంటి సమాచారము రాలేదని, బాలాజీపేటలో అయితే సభకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు మాత్రం పబ్లిక్ మీటింగ్ అన్న పబ్లిక్ మీటింగ్ కి ఎంతమంది మొబిలైజ్ అవుతారు? ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా దాదాపు 20,000 మంది మొబిలైజ్ అవుతారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న వెన్యూ చూసుంటే మీకే తెలుస్తుంది అక్కడ అంతమంది పట్టే అవకాశం లేదు. అంటే అక్కడ శ్రమదానం నిర్వహించుకుని వేరే చోట వెన్యూ పెట్టుకుంటే మీరు అంగీకరిస్తారా? వాళ్ళ రిక్వెస్ట్ నేను ఎందుకు మార్పు చేస్తాను? వాళ్ళు పబ్లిక్ మీటింగ్ అన్నారు. పబ్లిక్ మీటింగ్ మేము వ్యతిరేకత చెప్పడం లేదు. ఏదైనా స్కూల్ పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ రాజమండ్రిలో ఎన్ని లేవు. రాజమండ్రి ఓపెన్ గ్రౌండ్స్ ఏదైనా ఎంచుకుంటే అక్కడ మేము సహకరిస్తాం. అందులో లేదు, ఇందులో మాకు వ్యతిరేకత ఏమి కాదండి. సలహా ఇస్తున్నాము, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాము. ఇంకాను ఆర్గనైజర్స్ ఇంకా టైం ఉంది కదా వాళ్ళు. క్లారిటీ వాళ్ళకి ఇచ్చామండి, పాయింట్ వైజ్ ఇచ్చాము. ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు నోట్ ఇచ్చారు, వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చున్నారు. విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొంతమంది నానా ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే అధికారులు కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విమానంలోని సీటు కింద బంగారాన్ని దాచి అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 61 లక్షల రూపాయలుగా ఉంటుందని చెప్పారు.
దుబాయ్ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం గురువారం చేరుకుంది. ప్రయాణికులంతా దిగాక విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఈ బంగారం బయటపడింది. ఎకానమీ క్లాస్లోని ఓ సీటుకు ప్యాకెట్ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అందులో చూస్తే పేస్ట్ రూపంలో 29, స్టిక్స్ రూపంలో 701 గ్రాముల బంగారం బయటపడింది. దీనిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించగా ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు తోటపల్లి గూడూరు మండలాల్లో నూతనంగా మంజూరైన పెన్షన్లను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటికప్పుడు పెన్షన్లను మంజూరు చేస్తూ పేదలకు పెన్షన్ అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మంజూరైన పెన్షన్లకు అదనంగా మరొక 1663 కుటుంబాలకు నూతన పెన్షన్లు మంజూరయ్యాయని, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 39,000 కుటుంబాలకు పెన్షన్లు మంజూరు చేసి అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో అనర్హులు ఎవరైనా ఉన్నారేమోనని విచారణ చేయమన్నప్పుడల్లా పెన్షన్లు ఎత్తివేశారంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి పూనుకుంటుందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2,257 పెన్షన్లను పరిశీలిస్తే 2,233 మంది అర్హులని తేలిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 2,257 మంది పెన్షన్లను పరిశీలించి అందులో వివిధ కారణాల వల్ల కేవలం 34 మందిని మాత్రమే అనర్హులుగా పరిగణించినట్లు తెలిపారు. స్థానిక జగన్పేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మన మొక్కలు మన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి వర్తక సంఘం నిర్వాహకులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీ జయంతి ప్రపంచ శాంతి దినోత్సవం అని ఆయన అన్నారు. ఒక భారతదేశానికి చెందినవారు కాకపోయినా ప్రపంచ దేశాలకు మహాత్ముడుగా ఆయనను అభివర్ణించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు అందరూ పెంచాలని, మొక్కలు పెంచినప్పుడు గ్రామం పచ్చగా పరిశుభ్రంగా కనబడుతుందన్నారు. ఆలోచన ఉన్నప్పటికీ కూడా పెంచడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మనందరికీ ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే మొక్కలు పెంచడం వల్ల గ్రామం కూడా చాలా అందంగా కనిపిస్తుందని ఒక ఆలోచనతో జగ్గంపేట చెందినటువంటి వర్తక సోదరుల్ని నా శ్రీమతి బిందుమాధవి జడ్పీటీసీ అయిన మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నానని చెప్పి వర్తక సోదరుల్ని అడిగినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు, పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తాము, మీరు మొక్కలను ఏర్పాటు చేయండి, దానికి అవసరమైనటువంటి నిధులు కూడా మేమే సమకూర్చుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి దానికి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఆఫీసులో రుడా చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి, మున్సిపల్ కమిషనర్, రుడా వైస్ చైర్మన్ అభిషేక్ కిషోర్ జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రుడా చైర్మన్ శర్మలారెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ సత్యం అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారన్నారు. అదే సమయంలో గ్రామ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ వార్డు సచివాలయం స్థాపించి గాంధీజీ గారి కన్న కలల్ని సాకారం చేసినట్లు అభివర్ణించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో స్థానిక మోడంపల్లి చావడి వద్ద ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారన్న సమాచారం రావడంతో
టూ టౌన్ సీఏ నరసింహారెడ్డి మరియు వారి సిబ్బందితో ఆ స్థావరంపై రైడ్ నిర్వహించారు. ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం రావడంతో టూ టౌన్ సీఏ నరసింహారెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లగా ముగ్గురు వ్యక్తులు వారిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని విచారించగా వారి వద్ద నుంచి క్రికెట్ బెట్టింగ్ వివరాల బుక్, కమ్యూనికేటివ్ బ్యాగ్స్, 2,10,000 రూపాయలు, 17 గ్రాముల గంజాయి, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ముద్దాయిల మీద కేసులు ఉన్నందున హైదరాబాద్ మరియు బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి ఏజెంట్ల సాయంతో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. స్టార్ట్ చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయిన గ్యాంబ్లింగ్ కానీ మట్కా కానీ అట్లాగే క్రికెట్ బెట్టింగ్ ని ఒక మొక్క దశలోనే తుంచివేయాలి. అలాగైతే వాళ్ళ వల్ల రేపు క్రిమినల్స్గా మారకూడదనే ఒక ఉద్దేశంతో ఈ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ఐపీఎల్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అన్నీ కూడా టీంని బయటికి పంపించి అందరినీ కూడా ఈ ముద్దాయిల్ని కాకుండా వీళ్ళ యొక్క ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మన ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ని తగ్గించాలని మేము చాలా సాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఎస్పెషల్లీ కొత్త వ్యక్తుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేటలో ఒకే ఒక్క మీడియా కెమెరామెన్తో జనసేన పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు బారులు తేలారు. తెనాలిలో గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWJ నిరసన దినం నిర్వహించింది. ఈ సందర్భంగా గాంధీనగర్ నుంచి గాంధీ చౌక్, గాంధీ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చందు, సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చోప్రా సుధాకర్ తదితర విలేకరులు పాల్గొన్నారు. పొన్నూరు పట్టణంలో నూతనంగా నెలకొల్పిన ఐకాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలను అందించడానికి డాక్టర్ హరికిషోర్ ముందుకు రావడం హర్షదాయకం, అభినందనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా చేసిన గాయాల నుంచి కోలుకుంటున్న తరుణంలో వైద్యులు, హాస్పిటల్స్ ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ప్రతి చోట సేవా దృక్పథంతో ఐకాన్ హాస్పిటల్ వంటి వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హాస్పిటల్ ప్రారంభం చేస్తామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త వ్యాధులు ప్రబలుతూ ఉన్నటువంటి పరిస్థితి, మనం ఎప్పుడూ చూడనటువంటి కరోనా లాక్డౌన్, కర్ఫ్యూలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు హాస్పిటల్స్, డాక్టర్స్ యొక్క సేవలు చాలా అత్యవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాము అన్నది మనం చూసాం. ఈరోజు ప్రతి చోట ఒక సేవా దృక్పథంతో ఇలాంటి వారు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈరోజు హాస్పిటళ్ల రూపురేఖలు మార్చడం దగ్గర నుండి 1,000 రూపాయలు పైపడినటువంటి వ్యాధులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా మరి గతంలో మనం చూస్తే ఆరోగ్యశ్రీలో ఏ కొద్ది వ్యాధులకో మనకు వైద్యం అందేది, కానీ ఇప్పుడు చాలా విస్తృత స్థాయిలో దాదాపు 2 జిల్లా బాపట్ల పట్టణంలో 152వ గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల శాంతి పాదయాత్రను ఉప సభాపతి కోన రఘుపతి, బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. HN9 TV న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ.
విశాఖ డుమ్రిగూడ మండలంలో విషాదం. ఓ విద్యార్థి కాళ్ళు జారి గడ్డలో పడి మృతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 152వ గాంధీ జయంతి వేడుకలు. దుకాణాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఫైన్. HN9 టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే HN9 టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.